నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ఏసీసి కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి కావలి వైపుగా వస్తున్న కారు అతివేగంగా రావడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజుపాలెంకు చెందిన సందీప్ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పాలయ్యారు. గాయపడిన వ్యక్తులను కోవూరు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏసీసి కళ్యాణ మండపం ఆపోజిట్లో సుమారు సాయంత్రం 5:30 సమయంలో రాజుపాలెం మరియు ఎల్లాయిపాలెం సంబంధించిన ఒక ముగ్గురు వ్యక్తులు కారు తీసుకొని డ్రైవ్ చేసుకొని వస్తూ ఉండగా నెల్లూరు నుంచి నార్త్ రాజుపాలెం వైపు వెళ్తూ ఉండగా ఏసీసీ కళ్యాణ మండపం ఆపోజిట్ దగ్గరకు వచ్చే వాళ్ళకి అధిక వేగంతో బండి నడపడం వల్ల కంట్రోల్ చేయలేక ముందు వాహనాన్ని తప్పించడానికి వెళ్ళి చెట్టును ఢీకొనడం జరిగింది. వెనకాల కూర్చున్నటువంటి గరికపాటి సందీప్ సుమారు 20 సంవత్సరాల వయసు గల అతను చెట్టు గుద్దుకోవడం వల్ల తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే డ్రైవ్ చేస్తున్నటువంటి యుగంధర్ రెడ్డికి కూడా గాయాలు అవటం వల్ల అతను హాస్పిటల్ పంపించడం జరిగింది. చరణ్ అనే అతనికి పెద్దగా గాయాలు లేవు. వీళ్ళ ముగ్గురు కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. కేవలం వీళ్ళు అధిక వేగం వల్లే ఈ యొక్క యాక్సిడెంట్